టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు భూసేకరణపై వివాదం చెలరేగింది. ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్ కాలువ సర్వే పనులను స్థానికులు అడ్డుకున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. భూసేకరణ కోసం రైతులకు ఇస్తామన్న పరిహారంపై వివాదం నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కేసు వేయడంతో ఇప్పటిదాకా సర్వే పనులు కూడా జరగలేదు. అయితే హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరి కేసు ఉపసంహరించుకోవడంతో అధికారులు సర్వేకు సిద్ధమయ్యారు. దీనిపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. Let's go.